అంశాలు వచ్చినప్పుడు పత్రికల్లో తెలుగుదేశం పార్టీ వారు కానీ వారి మద్దతుదారులు కానీ ముందు వెనక ఆలోచించకుండా చాలా రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 2019లో సూసైడ్స్ అధికంగా జరిగినాయని ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇస్తే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం, రైతులకు వెన్నుపోటు పొడిచాడని చెప్పి నిన్నటి నుంచి ఊకదంపుడుగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. అలా 2019లో జూన్లో ఈ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు? అప్పటి వరకు ఎవరు వెలగబెట్టారు ఈ రాష్ట్రాన్ని, పరిపాలనని? చంద్రబాబు నాయుడు గారే కదా. వారు చేసిన కాలం కూడా 6 నెలలు ఉంది, దీంట్లో 5 నెలలు, 5-6 నెలలు అక్కడే ఉంది కదా. ఇంకా మిగతా 6 నెలలే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో ఒకవేళ నిజంగా అత్యధికంగా జరిగిపోయి ఉంటే ఈ పాపంలో భాగస్వామి ఎవరిది? వచ్చిన వెంటనే వ్యవస్థను సరిదిద్దే కార్యక్రమం ప్రారంభించి చేస్తున్న లోపల మీరు చేసిన తప్పులు, మీ తప్పిదాలు, మీ చేతగానితనమే కదా ఇవాళ ఈ ప్రభుత్వం చక్కదిద్దుతున్న కార్యక్రమం చేస్తూ ఉంది. అదంతా క్యారీ ఫార్వర్డ్ లాగా మీరు చేసిన, మీరు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ లాగా వస్తే వాటన్నిటిని సంస్కరించి పరిష్కరించి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. దాని పర్యవసానమే ఈ రోజున 2020 వచ్చేటప్పటికి ఆత్మహత్యల సంఖ్య బాగా తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇన్ని రకాల కార్యక్రమాలు అమలు చేయడం వల్ల ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది, రైతుల్లో నమ్మకం ఏర్పడింది, ముఖ్యమంత్రి గారు మాకున్నారని ఒక భరోసా ఏర్పడింది. సీజన్ చాలా అనుకూలమైన సీజన్ ఉంది. లాస్ట్ ఇయర్ అన్ని రిజర్వాయర్లు నిండినాయి, సకాలంలో వర్షాలు కురిసినాయి, 182 లక్షల మెట్రిక్ టన్ల ఉత్పత్తులు, రికార్డు స్థాయి ఉత్పత్తులు ఈ రాష్ట్రంలో వచ్చాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు దాకా చూసుకోండి ఎంత బ్రహ్మాండమైన వాతావరణం ఉందో. అనంతపురంలో ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది, అనంతపురంలో వర్షాలు పడే సమయానికే ఒక్క చిన్న ఇన్సిడెంట్ లేకుండా నాణ్యమైన విత్తనాలని మనం అందించాం. ఇవి వాస్తవాలు. ఇవన్నీ ఏదో చిన్న వార్త వస్తే, ఎక్కడో ఒక రిపోర్ట్ వస్తే దాన్ని పట్టుకుని చిలవల పొలవలు అల్లేసే కార్యక్రమం. నోటికి ఏమొస్తే అది మాట్లాడడం. మేము అడుగుతున్నాం, నిజంగా 2019లో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువే ఉంటే ఆ పాపం మీది కదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను. మీరు చేసిన నిర్వాకం కాదా? 5 ఏళ్ల పాటు మీ నిర్లక్ష్యం కాదా? 5 ఏళ్ల పాటు రైతులకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఒక్క చిన్న కార్యక్రమం కూడా వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం చేయకుండా తెప్ప తగలేయడం కదా. అందుకే ఆ పాపమే 2019లో మేము వచ్చి సరిదిద్దుతూ ఉన్నాం. ఈ లోపల రైతులు ఒత్తిళ్ళకు గురై అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలన్నీ ఆదుకోవడమే కాదు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడైతే ఈ ఎన్సీఆర్బి రికార్డులో నమోదై ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ పరిశీలన చేయించి ఆ రికార్డులో పరిశీలన చేసిన తర్వాత నిజమైన రైతుల ఆత్మహత్యలుగా చూసి వారికి కూడా మనం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు నమోదై తిరస్కరించిన 769 కేసుల్లో వాటిని పునర్విచారణ జరిపిన తర్వాత 393 మంది రైతుల ఆత్మహత్యలు నిర్ధారించి 19.65 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 2019లో జరిగిన ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిహారం అందించాం, ఎక్కడ ఆలస్యం చేయలే. మేమేం చెప్తా ఉన్నామంటే ఏదైనా ఎక్కడన్నా జరిగినప్పుడు అయ్యో పాపం అన్నం మానేసి చంకలు దుద్దుకునే కార్యక్రమం ఏంటి చంద్రబాబు నాయుడికి, వాళ్ళ అనుయాయులకి, ఈ తెలుగుదేశం పార్టీకి? ఈ రాష్ట్రంలో రైతు కంట కన్నీరు కనబడకూడదనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం గతంలో, రాజశేఖర రెడ్డి గారు రైతు అంటే గుర్తొస్తారు, కానీ వాళ్ళ నాన్న ఒక అడుగేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తూ ఉంటే ఏదో అవకాశం దొరికింది కదా అని మాట్లాడుతున్నారు. నిజంగా చెబితే 2019 ఆత్మహత్యలు అధికంగా జరిగినాయని మీరు భావిస్తే అది మీ పాపమే అని తెలుగుదేశం పార్టీకి నేను చెప్తున్నాను.
ఇకపై అది జరగదు. ఇప్పుడు 2020 తీసుకుంటే ఇప్పటి వరకు 157 కేసులు రిపోర్ట్ అయితే 33 కేసుల్లో రైతు ఆత్మహత్యలు అవి నిర్ధారించడం జరిగింది. అధికార ఏవైతే త్రిసభ్య కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు వారందరూ కూడా ఆర్థిక సహాయం అందించారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.